అందరికీ స్వాగతం. విశాఖ జీవీఎంసీ పరిధిలో ప్రభుత్వం 3000 మందికి పెన్షన్ తొలగించిందని టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. తొలగించిన పెన్షన్ ధరలతో విశాఖలో ధర్నా చేపడుతున్నామని తెలిపారు. అమ్మఒడి పథకం కోసం తల్లిదండ్రులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారని, వారికి కూడా న్యాయం జరగలేదని అన్నారు. జిల్లాకు చెందిన మంత్రి జగన్ ను పొగడ్తలతో ముంచేస్తూ ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తున్నారే తప్ప విశాఖ అభివృద్ధిపై చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వలస నేతలు విశాఖకు వచ్చి చలామణి అవుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఎద్దేవా చేశారు. సుమారు మాకు 3000 మంది పెన్షన్ హోల్డర్స్ ఏమో పెన్షన్ తప్పించారన్నమాట. ఎందుకు తప్పించారో వాళ్ళకే తెలియదు. ఏమంటే 6 పారామీటర్ వ్యాలిడేషన్ అంటారు. 6 పారామీటర్ వ్యాలిడేషన్లని పేదవాడి 6 పారామీటర్ వ్యాలిడేషన్ అంటే పాన్ కార్డు ఉందని సార్. పాన్ కార్డు అనేది ఈరోజు మేమేమో ఇల్లులు ఇచ్చాం, స్కీమ్ హౌస్ ఇచ్చాం. స్కీమ్ హౌస్లోనేమో 150,000 రూపాయలు ఏమో బ్యాంక్ లోన్ రుణం ఇప్పించామాట. బ్యాంక్ లోన్ ఎప్పుడు ఇస్తుంది? ఎప్పుడైతే పాన్ కార్డు తీసుకుంటేనే. ఆ పాన్ కార్డు ఏమో ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి కాదు అని చెప్పేసి నిర్ధారణ చేసి వాళ్ళేమో 150,000 ఏమో వాళ్ళు ఇస్తారన్నమాట. అలాంటి పాన్ కార్డు ఉంది మేము ట్యాక్స్ పేయర్ అని చెప్పేసి ఈరోజేమో 6 పారామీటర్ వ్యాల్యూస్ ఏమో వాళ్ళు పెన్షన్ తప్పించారు. అందుకే ఈ 3000 మంది పెన్షన్ హోల్డర్స్తో రేపేమో జీఎంసీ దగ్గర అతిపెద్ద ధర్నా పెడతా ఉన్నాం దక్షిణ నియోజకవర్గం తరఫున. అదే మాదిరిగా అమ్మఒడి కూడా ఈ వచ్చే ఏదైతే 12 తారీఖున కూడా అమ్మఒడి మీద కూడా కార్యక్రమం పెడతాం. చాలామంది అమ్మలు ఈరోజేమో తిరుగుతూ ఉన్నారు స్కూల్స్కి కాలేజ్కి, ముఖ్యంగా సిబిఎస్ఈ స్కూల్స్, ఐసీఎస్ స్కూల్స్, మిషనరీ స్కూల్స్లో అయితే చాలా అలసటగా ఈ డిఓ ఆఫీస్ కానీ లేదంటే ఆ స్కూల్స్ కానీ పనితీరు చూసాం. ఎవరిది కూడా అమ్మఒడి ఏమో మెటీరియల్ 2 పూట్లైనా సరే భోజనం చేసి పిల్లలు చదివించుకోవడానికి కొంతమంది స్కూల్స్లోని ఐసీఎస్ఈ సిబిఎస్ స్కూల్స్లో పెట్టారన్నమాట. ఆ 15,000 రాలేకపోగానే వాళ్ళు గుండెలు బాదుకొని మా దగ్గరికి ప్రజా దర్బార్ దగ్గర గాడికి వస్తున్నారు. ఇక్కడ ఉండే మినిస్టరు కూడా అవంతి శ్రీనివాస్ గారు ఏమో ఎంతసేపు అతని జగన్ని ఏ రకంగా పోగొడాలి, ప్రతిపక్షం పార్టీని ఏ రకంగా తిట్టాలి, ఇదే ధ్యాస కానీ సమస్యలు ఏంటి, విశాఖపట్నాన్ని ఒక టూరిజం హబ్గా తయారు చేద్దాము, ప్రజలందరూ కూడా ఒక మంచి వాతావరణ నివాసం ఉండేలాగా విశాఖను తీర్చిదిద్దుదామని చెప్పేసి అతనికి ఏదో మాత్రం ఎక్కడ కూడా ఏ క్వశ్చన్ లేదు. వలస వచ్చే నాయకులకి ఈ రకంగా ఉంటుంది, ఏదో ఏదో జిల్లా నుంచి వచ్చారు ఇక్కడికి అనుకోకుండా ఇక్కడ ఎమ్మెల్యే అయిపోయారు. ప్రజలేమో ఇక్కడ అందరినీ ఆశీర్వదించడం ఏమో ఒక అలవాటు, మంచి సాఫ్ట్ కార్నరు. జగన్ కూడా ఆశీర్వదించాడు, ఇతనికి ఏమో మంత్రి ఇచ్చాడు, మరి రాకరాక వచ్చాడు కదా అని చెప్పేసి మరి ఏ లాబీ చేశారు మరి ఈ స్వరూపణ సరస్సుతోటి. ఆ రకంగా ఏంటంటే లీడర్షిప్ ఈజ్ అ ఫోర్స్ ఫర్ ఇమ్ అన్నమాట. ఫోర్స్ ఎప్పుడు కూడా ఏంటంటే ఈ దే కాంట్ రిటైన్ ఫర్ లాంగ్ టైం. ఇతను ఈ 2.5 సంవత్సరాలతో ఇతనికి ఏమో పోలీస్ స్టాప్ పెడతారు అతను తప్పకుండా. అందుకనే ఎప్పుడైనా కళ్ళు తెరిచి పనిచేయమని చెప్పేసి నేను అవంతి శ్రీనివాస్తో మాట్లాడతాను. ప్రజలతో మమేకం ఏమయ్యా, జగన్తో మమేకం అవ్వడం కాదు. నాయకులు కార్యకర్తలు వెనకాల ఉంటారు కానీ ప్రజలతో ఉండవలసిన బాధ్యత అవంతి శ్రీనివాస్ ఉందని చెప్పేసి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూలో వార్త వినడానికి చూస్తూనే ఉండండి టీవీలో.